ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళు ఓపెన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారా అనే చర్చ అయితే మొదలైంది వాస్తవానికి ఏ రాష్ట్రం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో స్కూళ్ళు తెరవడానికి అంగీకరించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మొండిగా స్కూళ్ళు ఓపెన్ చేశారు అనేది అయితే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా దీని మీద పారేస్తున్నాయి ఎందుకంటే ఏ చిన్న విషయాన్ని కూడా ప్రతిపక్షాలు వదిలిపెట్టుకోవు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత తీసుకొచ్చి ఏ చిన్న అంశం అయినా సరే ఇమీడియట్గా స్పందిస్తాయి కాబట్టి తాజాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళు తెరిచి చాలా తప్పు చేశారు కరోనా విజృంభిస్తున్న వేళలో దాదాపు ఇరవై రెండు పైగా రాష్ట్రాల్లో ఇంకా స్కూళ్ళు తెరవలేదు వాళ్ళు స్కూల్ తెరవడానికి ఒప్పుకోలేదు ఎందుకంటే పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడద్దు అని చెప్పి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మొండిగా ముందుకు వెళ్లారు ఒక పక్క మధ్యాహ్న భోజన కార్మికులు మరో పక్క విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు రాష్ట్ర రాష్ట్రంలో ప్రస్తుతం పాఠశాలను ప్రారంభించడం విద్యార్థులు ఉపాధ్యాయులు ఆయాలు అలాగే మధ్యాహ్న భోజన సిబ్బంది వీళ్ళందరూ కూడా ఒక పక్క డిక్లరేషన్ తీసుకున్నా సరే విద్యార్థుల దగ్గర నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన నిర్ణయం కాదు అనేది అయితే తెలుగుదేశం పార్టీ మరొకసారి మండిపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మీద విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదు అంటూ నిలదీస్తుంది కాంట్రాక్టర్లు నష్టపోకుండా నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం విద్యార్థులు వెనకబడకుండా ఉండేలాగా ఆన్లైన్లో పాఠాలు చెప్పేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనేది కూడా ఇప్పుడు ప్రతిపక్ష నేతలు ప్రధానంగా ప్రశ్నిస్తున్న ప్రశ్న ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో పాఠశాలలే కరోనా సూపర్ స్ప్రెడర్స్గా మారుతున్నాయి అనేది కూడా అలాగే ఉపాధ్యాయుల బోధనపై కూడా దృష్టి పెట్టాలా లేక కరోనాపై దృష్టి పెట్టాలా అనేది కూడా ఇప్పుడు ఉపాధ్యాయుల్లో ఒక అయోమయం ఏర్పడుతుంది ఇమీడియట్గా స్కూళ్ళు కనుక ఊహించకపోతే మళ్ళీ ప్రభుత్వ పాఠశాలల ద్వారా ప్రభుత్వ పాఠశాలలే ఒక కరోనా సూపర్ స్ప్రెడర్స్ గా మారిపోతాయి అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మీద అయితే నిప్పులు జరుగుతున్నాయి ప్రతిపక్షాలు దీని మీద ఏమన్నా ఒక నిర్ణయం తీసుకుంటారా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాన్ని చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి